యో వాట్స్ అప్ మై ఇన్స్టా ఫ్యామిలీ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? సో ఇంతకుముందు చెస్ట్ వర్కౌట్ వీడియో చేసింది అనమాట. సో అందరూ బాగా సపోర్ట్ ఇచ్చారు షోల్డర్ వర్కౌట్కి కూడా. సో ఈరోజు చూపించబోయే వర్కౌట్ ఏంటంటే లెగ్స్ వర్కౌట్ అనమాట. సో చాలామందికి అంటే జిమ్స్ ఉండవు, వాళ్ళ ఇంటి దగ్గర అవైలబుల్ ఉండవు, చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది అండ్ పైసలు కూడా అఫోర్డ్ చేయలేకపోతారు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి పార్క్ ప్లేసెస్లో కానీ ఇలా ఫ్రీ నేచర్ ఉన్న ప్లేసెస్లో కానీ, నేచర్ ఎందుకు చెప్తున్నంటే మంచి వాతావరణం ఉంటుంది అక్కడ, లెగ్స్ వర్కౌట్ ఈజీగా చేయొచ్చు కదా, మస్తు చేయొచ్చు అండ్ మీకు రన్నింగ్కి అవైలబుల్ ఉండే ప్లేస్లో కూడా చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో గాయ్స్ ఈరోజు లెగ్స్ని ఎట్లా స్ట్రెంత్ ఎట్లా డెవలప్ చేయాలి, మజిల్ లెగ్స్ ఎలా బిల్డ్ చేయాలో సో కంప్లీట్గా నేను మొత్తం చూస్తున్నాను గాయస్. 4 to 5 పార్ట్స్ ఉంటాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండ్ ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేద్దాం. సో గాయస్ ఇప్పుడు మనం చేయబోయేది నార్మల్ స్క్వాట్స్ అనమాట, దాన్ని ఫ్రీ స్క్వాట్స్ కూడా అంటారు. ఇది లెగ్స్ మధ్యలో ఎంత డిస్టెన్స్ తీసుకోవాలంటే మన షోల్డర్ లెవెల్ అనమాట. మన షోల్డర్ ఒకసారి మన షోల్డర్స్ని చూసుకోండి, సేమ్ షోల్డర్ విత్ డిస్టెన్స్ తీసుకోవాలి కాళ్ళ మధ్యలో కూడా. అండ్ మన టోస్ ఏవైతేనో చాలా మంది స్ట్రైట్ పెట్టి కొడతారు, అట్లా స్ట్రైట్ పెట్టొద్దు గాయస్, కొంచెం టర్న్ చేసి పెట్టాలి. సో ఎందుకంటే నీస్ అనేవి డ్యామేజ్ అవ్వు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క రెప్ స్లో స్లోగా కొట్టారు. స్లోగా ఎందుకు కొట్టాలంటే ఈ వెయిట్ అనేది మీ క్వాడ్స్ మీద పడుతుంది గాయస్. చాలా మంది ఫాస్ట్ పడతారు, అది ఓన్లీ ఎక్స్ప్లోజివ్నెస్కే పనికి వస్తుంది అనమాట. సో మీకు మజిల్ గ్రో అవ్వాలంటే మీరు చాలా స్లో కొట్టాలి. అండ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు 1 to 10 రెప్స్ కొట్టాలి, 3 sets కొట్టాలి గాయస్, ఓకేనా? సో గాయస్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోజివ్ లెగ్ వర్కౌట్ అనమాట. ఎవరైతే స్ప్లిన్స్ కొట్టాలనుకుంటున్నారో, కాళ్ళల్లో స్ట్రెంత్ బిల్డ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే రన్నింగ్ ఫాస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అనమాట ఈ వర్కౌట్. అండ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 to 10 రెప్స్ చేయొచ్చు, 3 sets చేయొచ్చు. సో గాయస్ మీరు ఏం చేయాలంటే నేల నుంచి కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశం చూసుకోవాలి. సో దాని మీదకి జంప్ చేసి ఫుల్ స్క్వాడ్ కొట్టాలి గాయస్, మళ్ళీ నార్మల్ పొజిషన్కి వెళ్ళాలి. సో గాయస్ ఈ చెప్తున్నా, ఎవరైతే రన్నింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది సూపర్ అంటే సూపర్ వర్కౌట్ గాయస్, అండ్ ట్రై చేయండి కంపల్సరీ. ఈ వర్కౌట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో 10 to 8 రెప్ రేంజ్ పెట్టండి అండ్ 3 sets కొట్టండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి వైట్ స్క్వాట్స్ అనమాట, దీన్ని సుమో స్క్వాట్స్ కూడా అంటారు గాయస్. సో ఇందులో మీరు ఏం చేయాలంటే మీ షోల్డర్ విత్ డిస్టెన్స్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి గాయస్. అందువలన ఏమవుతుందంటే మీ హ్యాండ్ స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్ మీద పడుతుంది. గ్లూట్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మీ సీట్ మీద వెయిట్ పడుతుంది అనమాట గాయస్. ఎవరికైతే ఆ సీట్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటో అది ఈజీగా కరిగిపోతుంది, అండ్ తొడల కింద ఏదైతే ఫ్యాట్ ఉంటో అది కూడా ఈజీగా కరిగిపోతుంది గాయస్. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే 8 to 10 రెప్స్ చేయాలన్నమాట ఒక్క సెట్లో, అట్లా 3 sets చేయాలి గాయస్ అండ్ గుర్తుపెట్టుకోండి, అండ్ ఎంత స్లోగా చేస్తే అంత మంచిది. సో గాయస్ నెక్స్ట్ వచ్చేసి వాల్ సెట్ అనమాట, దీన్ని మన తెలుగులో గోడ కుర్చీ కూడా అంటారు. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20 to 30 seconds వరకు చేయాలి. మీ పొజిషన్ ఎలా ఉండాలంటే గోడకి మొత్తం మీ వీపు ఆనుకొని ఉండాలి అండ్ మొత్తం వెయిట్ అంతా మీ లెగ్స్ మీద పడాలి గాయస్. ఇందులో ఏ మజిల్ మీద వెయిట్ పడుతుందంటే మీ ఫ్రంట్ క్వాడ్స్ మీద పడుతుంది గాయస్, అంటే ముందుగా ఉన్న తొడల మీద. అండ్ ఆల్సో ఎవరికైతే ఎక్కువ ఫ్యాట్ ఉందో అది ఈజీగా కరిగిపోతుంది గాయస్. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి లంజెస్ గాయస్. గాయస్ చెప్తున్నా ఈ వర్కౌట్ తోప్ అంటే తోప్ వర్కౌట్, అన్ని లెగ్స్ వర్కౌట్లో ఇది ద బెస్ట్. ఎందుకంటే ఇందులో 3 muscles కవర్ అవుతాయి, ఒకటి హ్యామ్స్ట్రింగ్స్, క్వాడ్స్ అండ్ గ్లూట్స్ అనమాట. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఎలా కరెక్ట్ చేయాలంటే మీ లెగ్స్ యొక్క డిస్టెన్స్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలి, అండ్ మీ బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్ ఉండాలి, అండ్ మీ హ్యాండ్స్ అనేవి స్టిఫ్ ఉండాలి, అండ్ కాళ్ళు కూడా చాలా ముందుకు పెట్టవద్దు గాయస్, కొంచెం డిస్టెన్స్ మాత్రమే తీసుకోవాలి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి గాయస్, ఈ వర్కౌట్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు 10 to 15 రెప్స్ చేయొచ్చు, 3 sets చేయాలి గాయస్ అట్లా, ఓకేనా? సో గాయస్ నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి కాఫ్ రేజెస్ అనమాట. ఇది మీరు ఈజీగా మెట్ల దగ్గర చేయొచ్చు. మీ బ్యాలెన్స్ అంతా మీ టోస్ మీద పెట్టి, మీ బరువు అంతా మీ కాఫ్ మీద పెట్టాలి. అండ్ ఒక్కటి గమనించండి గాయస్, ఎప్పుడైనా ఈ వర్కౌట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా స్లోగా చేయాలి, ఎందుకంటే కాఫ్ మీద మొత్తం వెయిట్ పడేటట్టు చూసుకోవాలి. చాలామంది సగం సగం కొడతారు, అందుకే వాళ్ళ కాఫ్ అనేది గ్రోత్ అవ్వదు. సో గాయస్ స్లోగా కొట్టండి, నీట్గా కొట్టండి, మజిల్ మీద పడేటట్టు కొట్టండి. అండ్ ఎవరైతే బిగినర్ ఉన్నారో వాళ్ళు 10 to 12 రెప్స్ చేయండి, 3 sets చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంతగా సపోర్ట్ ఇస్తున్నందుకు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. లవ్ యూ సో మచ్ గాయస్.